2013లో కింగ్స్ 11 పంజాబ్ ఘన విజయం సాధించింది. అంపైర్ తప్పిదం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన పంజాబ్ జట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయింది. బ్యాటింగ్ బౌలింగ్ రంగాల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి కోహ్లీ సేనను చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాట్ తో చెలరేగిపోయాడు. వీర విహారం చేసి ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. లక్ష్య ఛేదనలో బెంగళూరు చతికిల పడింది. 97 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 207 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్ హీరో దేవదత్ పడిక్కల్ ఈసారి ఘోరంగా విఫలం కాగా కెప్టెన్ కోహ్లీ మరోమారు అభిమానులను నిరాశపరిచాడు. పంజాబ్ బౌలర్లు ముఖ్యంగా రవి బిష్నోయ్, మురుగన్ అశ్విన్ల దెబ్బకు బెంగళూరు బ్యాట్స్మెన్స్ పెవీలియన్కు క్యూ కట్టారు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అరోన్ పించ్ 20, డివిలియర్స్ 28, వాషింగ్టన్ సుందర్ 30 కాసేపు పోరాడారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితం 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని చవిచూసింది. బెంగళూరు బౌలర్లలో రవి బిష్నోయ్, మురుగన్ అశ్విన్ చెరో 3 వికెట్లు తీసుకోగా క్యాట్రల్ 2, మ్యాక్స్వెల్ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ తొలి నుంచి పట్టుదలగా ఆడింది. క్రీజ్లో పాతుకుపోయిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాళ్లు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడారు. 57 పరుగుల వీర భాగస్వామ్యాన్ని చాహల్ విడదీశాడు. 20 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో 26 పరుగులు చేసిన మయాంక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన పూరన్తో కలిసి రాహుల్ చెలరేగిపోయాడు. అతడికి పూరన్ కావలసినంత సపోర్ట్ ఇచ్చాడు. తొలుత నెమ్మదిగా ఆడిన రాహుల్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు ఫోర్లతో విరుచుకు పడుతుంటే బెంగళూరు బౌలర్లు ప్రేక్షకుల్లా మారిపోయారు. కోహ్లీ 2 సార్లు లైఫ్ ఇవ్వడంతో బతికిపోయిన రాహుల్ అదే జోరుతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడి విజృంభణ కొనసాగింది. మొత్తం 69 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 14 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో 132 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని కూడా స్టాండ్స్లోకి పంపి జట్టు స్కోరును 200 దాటించి బెంగళూరు ఎదుట కొండంత లక్ష్యాన్ని ఉంచాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 26, నికోలస్ పురాన్ 17 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో శివం దుబే 2, చాహల్ ఓ వికెట్ తీశారు. సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.